నేను పనిచేసినప్పటి నుంచి వింటానే ఉన్నా ఎవరి కాళ్ళు మారుతున్నప్పుడు అంటూ ఉంటారు. కానీ అది ఎలా చేస్తారంటే సాధారణంగా మనకి ఇదేస్తారు చేతికి మీకు కడియాలు, అది వేసేసి అయ్యా మీరు దర్శనానికి సోన్సో టైంకి రండి అని చెప్తారు. అది కాకపోతే అది ఏమైపోతుందంటే ఇది చాలా మంది భక్తులకి పెద్ద సమస్య. వచ్చినోడు రావడం రావడమే, ఉచిత దర్శనానికి వెళ్ళేవాడు ఉచిత దర్శనం క్యూకి వెళ్ళిపోతాడు. ఈ టోకెన్ వేసుకోవాలి, ఇది ఓ పెద్ద తతంగం. ఓ 10 మందినో 25 మందినో 100 1000 మందినో చెప్పగలం, కానీ లక్షలాది మంది కదా వచ్చేది. అంతమందికి చెప్పడం కష్టం. వాడు క్యూ లైన్లో నుంచున్న తర్వాత నువ్వు వెళ్ళిపోయి నీకు ఇప్పుడు దర్శనం లేదు అంటే కనుక వాడు ఎక్కడికి పోతాడు? కాబట్టి అది కొంత ఇబ్బంది. అది సమన్వయం చేయడం, ఎన్ని మీరు టీవీలో చెప్పినా పేపర్లో చెప్పినా అది చదివే వినేటటువంటి వాళ్ళు కాదు. గుడికి వచ్చాం దర్శనానికి క్యూ లైన్లో నుంచున్నాం 20 గంటలు 30 గంటలైనా. దీనికి పరిష్కారం ఏంటయ్యా అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్ దగ్గరనే టోకెన్లు ఇచ్చేసి రేపు రా అని చెప్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు. రూములు తీసుకోరు, అక్కడ రోడ్డు మీదనే పడుకుంటుంటారు. ఆ మధ్యన ఎవరు ధర్మారెడ్డి ఉన్నప్పుడు అనుకుంటారు కింద నుంచి పైకి రాకూడదని కూడా ఏదో ప్లాన్ చేశారు. కింద ఆపేసేసి వాళ్ళని టైమింగ్ అక్కడే ఇచ్చేసేసి పైకి ఎక్కాలంటే ఈ టైం అని చెప్పేసి, అది చాలా తప్పది. అట్లాంటిది ఎక్కడ ఉండాలి జనాలు? అప్పుడు తిరుపతి మీద పడాలి అందరూ కూడా. కాబట్టి కొండపైకి రానియండి, కావాలంటే పెద్ద పెద్ద షెడ్లు, ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ, అక్కడ షెడ్లు వేయండి. వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఉండటానికి నీట్గా ఉంచండి. అక్కడ ఇవి ఉంటాయి మీకు ఫ్రీ ఉంటాయి, అక్కడ ఫ్రీ షెడ్స్ ఉంటాయి.